సార్ ఇప్పుడు వంగ గీత గారు ఏదో గెలవబోతున్నా అంటూ కూడా ఆవిడ కూడా ఇంట్లో ఉండి ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. ఖచ్చితంగా నాది 1000 నుంచి 2000 ఓట్లు గెలిపితే నాది ఖచ్చితంగా ఉంటుందని. 1000 నుంచి 2000 ఆ మార్జిన్లోనే ఆవిడ అంటున్నారు. అంటే ఎంత పోటీలో అసలు క్వశ్చనే లేదండి. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఆవిడకి అసలు చరిత్ర లేదు పిఠాపురం నుంచి. అదంటే 2014 నుంచి 2024 వరకు పిఠాపురం వదిలేసింది ఆవిడ టెన్ ఇయర్స్ కూడా. ఎలక్షన్ టైంలో ఏదో 30 రోజులు వస్తుంది ఆవిడ పని అవుతే ఓకే, పని అవ్వకపోయినా ఓకే. ఆవిడకి రెండిట్లో ఏది పెద్ద ఇబ్బంది ఉండదు. లాస్ట్ లో చాలా కన్నీళ్లు పెట్టుకున్నారు జగన్ సభ రోజున. మీ ఊరు ఆడబడుచుంది, నేను నా యొక్క అంత్యక్రియలు జరిపితే కనుక పాదగే సాక్షిగా మీరే జరపండి అంటూ కూడా జనాలకి ఒక సందేశం కూడా ఇచ్చారు. రెండు రకాలు ఉంటాయండి. ఎందుకు అంతలాగా చెప్తా ఉద్వేగంగా అయిపోయారు పాపం ఆవిడ? ఏడుపు అన్నది అది జనరల్ ఏడుపు, అది నటనలో భాగం. నటనలో భాగం బాధతో ఏడుపు అన్నది గుండెకి గాయంగా తగిలితే వచ్చి ఏడుపు, బాధతో ఏడుపు. ఆ బాధతో ఏడుపుని ప్రజలు హర్షిస్తారు, సపోర్ట్ చేస్తారు. ఈ ఏడుపుని పట్టించుకోరు. ఆవిడ నిజంగా 5 ఏళ్ళు కష్టపడి ఇబ్బంది పడిపోయింది. 5 ఏళ్ళు ప్రజలకు కరోనాలో 24 గంటలు ప్రజలతో ఉంది, ప్రజలకు వైద్యం చేయించింది, ప్రజల్లో మమేకమైంది అనుకుంటే అది బాధతో కలిగిన ఏడుపు. ఆవిడ అసలు 5 ఏళ్ళు పిఠాపురం ప్రజలు ఎవరు ఆవిడ తెలియదు. కరోనా వచ్చినప్పుడు ఆవిడ తెలియదు, తలుపులు తీసేది కాదు ఆవిడ. మొన్న 30 రోజులే వచ్చింది ఆవిడ. ఆ 30 రోజులు తగ్గట్టు 30 రోజులకి ఇలాగ ఏడిస్తే 20 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు మేము ఎలాగ ఏడాలి? అదే కదా అని చెప్పి ప్రజలు అర్థం చేసుకున్నారు. దాని ఎఫెక్ట్ ఏముండదు. అది ఎంత మెజారిటీ అండి ఈసారి పవన్ కళ్యాణ్కి? హైయెస్ట్ మెజారిటీ స్టేట్ లో వస్తుంది. హైయెస్ట్ మెజారిటీ నెంబర్ వన్ ఈ విషయంలో మీ ప్రస్తావన కూడా ఒకసారి నేను తీసుకోవాలి. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అదే ఆ రోజు కూడా ఇదే మీ ఈ ప్రశ్న మీకు వేసినటువంటి పరిస్థితి. అంటే దేశంలోనే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలవడం అది వర్మకే సాధ్యపడింది. ఆ రికార్డుని ఇప్పటి వరకు చెరపలేదు. ఏం జరిపేస్తారా? చెరిపేస్తారు. ఎంత వస్తుంది అంటారు? అంటే గట్టిగానే వస్తుంది ఫిగర్. అంటే అప్పుడు మీకు సుమారుగా ఎంత? 49,000 చిల్లర వచ్చి 49,000 చిల్లర. ఇప్పుడు దాన్ని బీట్అవుట్ చేస్తారంట. దాని వెనక శక్తి అంటే మీ పేరే. మాకు గర్వంగానే ఉంటుంది బయట. మా కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మాకంటే ఎక్కువ మెజార్టీ అయితే మాకు గర్వమే కదా. టీం అంతా బాగా పనిచేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. సార్ ఇక్కడ అధికార పార్టీ ఏం చేసిందండి? అంటే దాదాపుగా 4 దిక్కుల 4 వైపులా కూడా లిక్కర్ సరఫరా చేయడం కావచ్చు, లిక్విడ్ క్యాష్ సరఫరా చేయడం కావచ్చు. అది పట్టుబడిన సందర్భం కూడా మనం చూసాం. సుమారు ఎంత మేర ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అధికార పార్టీది కావచ్చు? లిక్కర్ విపరీతంగా డంప్ చేశారు. 2-3 కోట్ల లిక్కర్ దొరికింది. క్యాష్ అయితే భారీగానే 100 కోట్ల పైన వచ్చింది. 100 కోట్లు పట్టుబడిందండి. పట్టుబడి ప్రజల్లోకి వెళ్ళి లోపల ట్యాక్సెస్ ఉంటాయి కదా. ఎవరి ట్యాక్స్? ఎం ట్యాక్స్ ఒకటి, ఎం ట్యాక్స్, జి ట్యాక్స్ ఒకటి, ఎల్ ట్యాక్స్ ఒకటి. దాని ఎబ్రివేషన్స్ చెప్పేసేది మా వాళ్ళకి కొంతమంది తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే గెలుపు ఎలాగ గెలవని వచ్చిన డబ్బుని సద్వినియోగపరచుకున్నారు. అది